హలో, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన గ్రూప్ సంబంధించి యూనిట్ 1లో ముందు చెప్పుకున్న ప్రాబ్లమ్తో పాటు అదనంగా ఇంకో ప్రాబ్లం చెప్పుకుందాం. ఉదాహరణగా తీసుకొని ఏంటంటే ఎగ్జాంపుల్ 1 ముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే దాంట్లో చూసుకోండి, ఎందుకంటే అది వస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. కాబట్టి ముందు 1 ప్రీవియస్ క్లాసెస్ వింటేనే మీకు ఇప్పుడు ఇది చెప్పేది కూడా అర్థమవుతుంది. అందుకే ఇది చెప్తున్నాను, ఇంకోసారి బాగా వినండి. షో దట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ గ్రూప్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ గ్రూప్ అండర్ ద అడిషన్ ఏమిచ్చారు మనకు? షో దట్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ గ్రూప్ అండర్ ద అడిషన్. మనకేమిచ్చాడు? ఇంటీజర్స్ ఇచ్చాడు. ఇంటీజర్ సెట్ అనేది గ్రూప్ అవుతుంది అని చెప్పాడు. ఆపరేషన్ ఏం తీసుకోమన్నారు? అడిషన్. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఉదాహరణలో స్టార్ చెప్పుకున్నాము. స్టార్ ప్లేస్లో ఇంకోట అడిషన్ అనేది కూడా ఉదాహరణగా తీసుకో, నేచురల్ నెంబర్ చెప్పాము. ఇప్పుడు మనం తీసుకున్న సెట్ వచ్చేసి ఇంటీజర్ సెట్. ఇంటీజర్స్లో మనకు ఏమేమి ఉంటాయి? పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్సా నెగిటివ్ ఇంటీజర్సా అని ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ ఇంటీజర్స్ ఇంటీజర్స్ అని మాత్రమే ఇచ్చాడు. అంటే మేము పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకోవచ్చు. రెండు పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకొని అండర్ ద అడిషన్ ఆపరేషన్ అడిషన్ తీసుకొని గ్రూప్ అవుతుందా లేదా అనేది మనం చూసుకుందాం. సాల్వ్. ఫస్ట్ గివెన్ దట్ గివెన్ ఏమిచ్చాడు? సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇది ఏమన్నాడు? సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. ఎంత దాకా అని మేము మెన్షన్ చేయలేదు. పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఇంటీజర్స్ ఇంటీజర్స్ అని మాత్రమే ఇచ్చాడు. ఇంటీజర్స్ సెట్ని మనం ఇట్లా కన్సిడర్ చేసుకుంటున్నాం, ప్లస్ ఆర్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ ఆర్ మైనస్ 3. ఓకే, ఇది ఇంటీజర్ సెట్. మనకి ఇదంతటిని జీ అనుకో. ఎందుకు? మనం గ్రూప్ డెఫినెషన్ చెప్పుకునేటప్పుడు నాన్ అనిపిస్తే జీగా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి జీ ఇది హోల్ సెట్ని సెట్ ఆఫ్ ఇంటీజర్ సెట్ని మనం జీగా కన్సిడర్ చేసుకుందాం. ఆపరేషన్ ఏమిచ్చాడు? అండర్ అడిషన్. ఆపరేషన్ ఏంటి? అండర్ అడిషన్. అడిషన్ అనేది ఆపరేషన్గా తీసుకొని సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో అడిషన్ ఆపరేషన్గా తీసుకొని గ్రూప్ అవుతుందా లేదా అని చూడాలి. గ్రూప్ చెప్పుకోవాలంటే మనకి ఏం చెప్పుకున్నాం? 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలని. 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే గ్రూప్ అని చెప్పుకున్నాం. ఆ 4 కండిషన్లో మొదటి కండిషన్ ఏం చెప్పుకున్నాం? G1. దాన్ని G1 అంటాం. అంటే క్లోజర్ క్లోజర్లా. దాన్నే తెలుగులో ఏమంటాం? సంవృత న్యాయం. సంవృత న్యాయం ఏంటి? G1 అంటే గ్రూప్లో మొదటి కండిషన్ వచ్చేసి క్లోజర్లా. దాన్ని తెలుగులో సంవృత న్యాయం అంటారు. ఆ సంవృత న్యాయం యొక్క కండిషన్ ఏం చెప్పుకున్నాం? A, B బిలాంగ్స్ టు G. మనకి ఆపరేషన్ అడిషన్ ఇచ్చాడు కాబట్టి A+B బిలాంగ్స్ టు జీగా కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకిచ్చినటువంటి సెట్ ఎటువంటిది? ఇంటీజర్ సెట్. ఇంటీజర్ సెట్లో A, B అనే ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనం A = 1, B = -2గా తీసుకున్నాం. ఎందుకు? పాజిటివ్ నెగిటివ్ రెండు ఇంటీజర్ సెట్లో ఉంటాయి కాబట్టి మనం ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఇట్లే కన్సిడర్ చేసుకోవాలంటే అవసరం లేదు. మనం ఏ ఎలిమెంట్స్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ ఎలిమెంట్స్ తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ మనకి తీసుకున్నటువంటి సెట్లో ఖచ్చితంగా ఉండాలి. అటువంటి సెట్లో నుంచి కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అనేది మనం తీసుకున్న సెట్లోదే, -2 అనేది మనం తీసుకున్నటువంటి సెట్లోదే. ఇప్పుడు కండిషన్ ఏంటి? A+B కాబట్టి A+B ఈక్వల్ టు 1 ప్లస్ -2 దట్ ఈక్వల్ టు 1 -2 ఈక్వల్ టు -1.
మైనస్ వన్ వచ్చిందా. ఈ మైనస్ వన్ అనేది కూడా మనం తీసుకున్నటువంటి సెట్లో ఉంటుందా, మనం తీసుకున్నటువంటి సెట్లోనే ఉంది. మైనస్ వన్ అనేది కూడా మనం తీసుకున్న మనకు ఇచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి సెట్లోని ఎలిమెంటే. కాబట్టి మైనస్ వన్ బిలాంగ్స్ టు జి అనవచ్చు. అంటే క్లోజర్లా అనే సాటిస్ఫైడ్ అయిందా, సమృద్ధి న్యాయం అనేది తృప్తిపరిచిందా. అంటే సమృద్ధి న్యాయం తృప్తిపరిచింది కాబట్టి జీఈస్ క్లోజ్డ్, జీఈస్ క్లోజ్డ్. అదేవిధంగా గ్రూప్లో రెండో కండిషన్ ఏంటి, జీ టూ అంటే అసోసియేటివ్ లా అంటే సహచర్య న్యాయం, తెలుగులో సహచర్య న్యాయం అంటారు. సహచర్య న్యాయం యొక్క కండిషన్ ఏం చెప్పుకున్నాం, ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు జి, దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ సి. ఇది ఇప్పుడు దీంట్లో ఏ ఈక్వల్ టు మైనస్ వన్, బి ఈక్వల్ టు మైనస్ ఫైవ్, సి ఈక్వల్ టు ఎయిట్. ఇంటిజర్ సెట్లో నుంచే ఇవి కన్సిడర్ చేసుకున్నాం, ఇంటిజర్ సెట్లో నుంచి కన్సిడర్ చేసుకున్నాం. ఏంటి కండిషన్, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్లో ఈ ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం, మైనస్ వన్ మైనస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ ఫైవ్ ప్లస్ ఎయిట్, మైనస్ వన్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ ప్లస్ ఎయిట్, మైనస్ వన్ ప్లస్ మైనస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే ఎయిట్లో నుంచి ఫైవ్ పోతే త్రీ. పెద్దదానికి ఏ సింబల్ ఉంది, ప్లస్ కాబట్టి ప్లస్ త్రీ. ఇప్పుడు చూడు, మైనస్ సిక్స్ ప్లస్ ఎయిట్, ఎయిట్లో నుంచి సిక్స్ పోతే టూ. ఇక్కడ మైనస్ వన్ ప్లస్ త్రీ, త్రీలో నుంచి వన్ పోతే టూ, టూ ఈక్వల్ టు టూ. అంటే టూ బిలాంగ్స్ టు జీనా, మనకు వచ్చిన ఎలిమెంట్ కూడా టూ ఇంటిజర్ సెట్లోనే ఉందా, కాబట్టి జీఈస్ అసోసియేటివ్, జీఈస్ అసోటివ్. జీ అనేది సహచరి న్యాయాన్ని కూడా తృప్తిపరిచింది, జీ అనేది సహచరి న్యాయాన్ని తృప్తిపరిచింది. థర్డ్ వన్ గ్రూప్లో థర్డ్ వన్ కండిషన్, గ్రూప్లో మొదటి టూ కండిషన్స్ అయిపోయిన థర్డ్ వన్ కండిషన్ జీ త్రీ అంటే ఐడెంటిటీలా తెలుగులో ఏమంటాం, తస్తమ న్యాయం. ఈ తస్తమ న్యాయం యొక్క కండిషన్ ఏంటి, ఐడెంటిటీలా యొక్క కండిషన్ ఏం చెప్పుకున్నాం, ఏ బిలాంగ్స్ టు జీ, దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ప్లస్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు జీ. ఇదేంది తస్తమ న్యాయం యొక్క కండిషన్, ఐడెంటిటీ లా యొక్క కండిషన్. ఇప్పుడు చూడు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్గా తీసుకో. ఈ అంటే ఏం చెప్పుకున్నాం, ఐడెంటిటీ అనుకున్నామా. మనము ఒక నోట్ పాయింట్ చెప్పుకున్నాం, ఇంతకుముందు క్లాస్లో నోట్ పాయింట్ చెప్పుకున్నాం ఏమని, అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ జీరో. అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంచుకున్నాం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ వన్. ఇవి నోట్ పాయింట్స్, ఇవి ఖచ్చితంగా ఉండాలి. అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ జీరో. ఇప్పుడు చూడు, మన కండిషన్ ఏంది, ఇది కదా, ఏ ప్లస్ ఈజ్వల్ టు ఈ ప్లస్ ఏ ఈజ్వల్ టు ఏనా. ఇప్పుడు ఏ ఈజ్వల్ టు ఏం తీసుకున్నాం, ఫోర్. ఈ అంటే ఏం చెప్పుకున్నాం, ఐడెంటిటీ. మనకి తీసుకున్న ఆపరేషన్ వచ్చింది ఏంటి, ప్లస్ అంటే అడిటివ్, అడిషన్. కాబట్టి అడిటివ్ ఐడెంటిటీ ఏం కన్సిడర్ చేసుకోవాలి, జీరోగా కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు ఈ అంటే ఐడెంటిటీ కాబట్టి ఈ ప్లస్ జీరో తీసుకుంది, జీరో ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఈక్వల్ టు ఫోర్. అంటే ఫోర్ అనేది ఏనా,
అంటే ఏనే వచ్చింది కదా, అంటే 4 అనేది ఏ కాబట్టి ఈ కండిషన్ని తృప్తిపరిచింది. 4 బిలాంగ్స్ టు జీ. జీ సాటిస్ఫైస్ ద ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా తస్తమ న్యాయాన్ని తృప్తిపరిచింది. G3 ఐడెంటిటీ లా తస్తమ న్యాయం. తస్తమ న్యాయం కండిషన్ ఇది. తస్తమ న్యాయంలో ఎలిమెంట్ ఏజ్ ఈక్వల్టీ 4గా తీసుకున్నాము. అడిటివ్ ఐడెంటిటీ మనం 0గా కన్సిడర్ చేసుకోవాలి. నోట్ పాయింట్లు ముందు క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి ఈ అంటే అడిటివ్ కాబట్టి ఐడెంటిటీ కాబట్టి మనకి ఇచ్చిన అడిషన్ కాబట్టి అడిటివ్ ఐడెంటిటీ 0 కాబట్టి 0గా తీసుకున్నాం. మనకి ఇచ్చిన ఈ కండిషన్లో చేస్తే మనకు వచ్చిందా, అంటే జీ అనేది సాటిస్ఫై అయిందా, అంటే తస్తమ న్యాయాన్ని G3 తస్తమ న్యాయం తృప్తిపరిచింది అంటే G3 సాటిస్ఫై అయింది. ఇచ్చినటువంటి ఇంటీజర్ సెట్ అనేది G3 సాటిస్ఫై చేసింది. అదేవిధంగా 4th కండిషన్ G4. G4 ఏంటి, ఇన్వర్స్ లా తెలుగులో విలోమ న్యాయం. ఇన్వర్స్ లా యొక్క కండిషన్ ఏమంటే ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ప్లస్ ఇది అడిషన్ మనకి ఇచ్చిన ఆపరేషన్ అడిషన్ కాబట్టి అడిషన్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. ఇది మనకి ఇచ్చినట్టు ఇప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు 6గా కన్సిడర్ ఇంటిజర్ సెట్ లో 6ని తీసుకుందాం. బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు -6 బిలాంగ్స్ టు జీ సచ్ దట్ 6 - 6 = 0. -6 + 6 = 0. 6 - 6 = 0. -6 + 6 = 0. 0 వచ్చిందా, అంటే G4 కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది. ఇన్వర్స్ లా అనేది సాటిస్ఫై అయింది, విలోమ న్యాయం అనేది తృప్తిపరిచింది. సో G సాటిస్ఫైస్ ద ఇన్వర్స్ లా. జీ అనేది సాటిస్ఫై చేసింది, ఇన్వర్స్ లాని విలోమ న్యాయం తృప్తిపరిచింది. ఇప్పుడు చూడండి మనకి 4 కండిషన్స్ ఏవి, G1 G2 G3 G4. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. తెలుగులో అంటే సమృద్ధి న్యాయం, సహచర్య న్యాయం, విలోమ న్యాయం, తస్తమ న్యాయం. 4 కండిషన్లు ఇచ్చినటువంటి 4 కండిషన్లు సాటిస్ఫై చేసిందా, అంటే 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తే, ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తే మనం ఏమన్నాం తెలుగులో సమూహము అన్నామా. సమూహము అంటే గ్రూప్. ఇప్పుడు 4 కండిషన్లు సాటిస్ఫై చేసింది కాబట్టి మనం ఏమనొచ్చు, Z, ప్లస్ ఈజ్ ఏ గ్రూప్. మనకి ఇచ్చినటువంటి ఇంటీజర్ సెట్ అనేది గ్రూప్ కండిషన్స్ని, గ్రూప్లో ఉన్నటువంటి 4 కండిషన్లు సమృత, సహచర్య, తస్తమ, విలోమం, అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి, తృప్తిపరిచింది కాబట్టి జెడ్ అనేది మనకి ఇచ్చినటువంటి ఇంటీజర్ సెట్ అనేది గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేసింది, సమూహం యొక్క ధర్మాలను పాటించింది కాబట్టి Z, ప్లస్ ఈజ్ ఏ గ్రూప్. Z, ప్లస్ అనేది సమూహము అయ్యింది కాబట్టి Z, ప్లస్ ఈజ్ ఏ సమూహము అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.